ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేస్తే కుదరదు. ఇంకా పాత ఆటలు సాగవు. ఇది తెలంగాణ ఇక్కడ ఉన్నది కేసీఆర్ అనే విషయం గుర్తించుకోవాలి. ఇంకా మేము అదే పాత పద్ధతుల్లో అరాచకాలు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం. ఆ రోజు ఏ రకంగా ప్రాజెక్టులకు ఆపరేషన్ రూల్సే లేకుండా పూర్వం ప్రాజెక్టులుగా మార్చి ఇష్టారీతిలో పని ప్రవర్తించారో ఇప్పుడు కూడా అట్లే చేద్దాం అనుకుంటున్నారు. అమాయకంగా తెలంగాణ ఒక రాష్ట్రమైందని ఇక్కడ కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. మీరు చెప్తే ఆగటానికి తెలంగాణ అమాయకంగా లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులేందో, కృష్ణా నదిలో మా వాటా ఎంతనో, మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎట్లా వినియోగించుకోవాలనో నాకు బాగా తెలుసు. కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని గతంలో జరిగిన తప్పులు చేయకండి. ఆంధ్రప్రదేశ్ పాలకులు గతంలోనే పొరపాట్లు చేసినారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకి సరైన పద్ధతుల్లో సేవ చేయండి. జిమ్మిక్కులతోనే రాజకీయాలు నడపకండి, పనిచేసినట్టుగా నటించకండి. గతంలో వాళ్ళలాగా నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడం కావలసిన పద్ధతుల్లో కృష్ణా గోదావరి నదుల్లో ఉన్న నీళ్లను ఎట్లా వాడుకోవాలనో, వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా రైతులు ఎక్కడైనా తప్పకుండా సముద్రం పాలయ్యే నీళ్లను వాడుకోండి ఈ పద్ధతుల్లో అని చెప్పి కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతో, ఒక విజ్ఞతతో, మానవీయ కోణంలో ఇచ్చిన అవకాశాన్ని కూడా జారబిడ్చుకొని మూర్ఖంగా ఏకపక్షంగా అహంకార దూరంతో పోతున్నారు. కృష్ణలో మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేం చెప్పినట్టు మీరు చేయాలనే ముఖ పద్ధతిని అవలంబిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. కృష్ణా నదిలో మా వాటర్ నీళ్ళలో ఒక చుట్టూ కూడా మేము వదులుకో. తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ ఉత్పత్తి కొరకు. జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు ఎవరికి కూడా లేదు. ఏ కమిటీకి, ఏ కమిషన్లకు, ఎవరికి కూడా లేదు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుపోవడమే దొంగదారిలో అక్రమ పద్ధతుల్లో తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కులిచింతలు కావచ్చు, ఉచ్చూరాలు కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి మా హక్కు, తప్పకుండా చేసుకుని తీరుతాం. ఎవరో ఆర్డర్లు ఇస్తే, ఎవరో ఏదో చేస్తే వినాల్సిన అవసరం మాకు లేదు. కూర్చొని మాట్లాడుకుందాం. మూడో వ్యక్తి జోక్యం లేకుండా చెప్పింది ముందు మా ముఖ్యమంత్రి గారు. ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది అని చెప్పి తనకున్న అనుభవాన్ని అంతా రంగనించి చెప్తే దాన్ని తీసుకోవడంలో మీరు విఫలమైందో మీకు ఇంకా లోపించింది. ఇవాళ శ్రీశైలంలో విద్యుత్ ఆపండి. ఎందుకు ఆపుతారు శ్రీశైలంలో విద్యుత్? శ్రీశైలం ప్రాజెక్టు కట్టబడిందే విద్యుత్ ఉత్పత్తి కొరకు. తప్పకుండా అందులో నీళ్ళు అందుబాటులో ఉన్నంతసేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీర్థం. మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు, మమ్మల్ని ఆపమని అడిగే హక్కు కూడా ఎవరికి లేదు. ఇది ఇంకా పాత రోజులు కావు. ఇది తెలంగాణ, తెలంగాణ ఇవాళ స్వరాష్ట్రం. ఇంకా మీ బానిసల బతుకుల చేతుల్లో లేదు ఇది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని మీ బానిసల చేతుల్లో పెట్టి తెలంగాణలో ఉండే నాయకత్వాన్ని మీ బానిసలుగా చేసుకొని
మీరు ఆ రోజు ఆటలు సాగించారు ఇంకా ఇప్పుడు ఆటలు సాగవు ఇవాల మీ బానిసలు కూడా ఇక్కడ అధికారంలో లేరు అందుకే ఇక మీ ఉపిగంతల ఆపండి మీ రాయలసీమ లిటిగేషన్ పథకానికి మీరు అక్రమంగా ఎదుట ముందుకు పోతుండ్రో ఈ పోతిరెడ్డిపాడు దుర్మార్గంగా ఇంకా వెడల్పు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ముందు అవి మానుకోవాలి అవి మానేసి అక్రమ పద్ధతుల్ని మానేసి అక్రమ నిర్మాణాలను ఆపేసి ఈ పొరపాటును మీరు గుర్తించి ముందుకు వస్తే తెలంగాణ ఇప్పటికి కూడా విజ్ఞత ఉంది ఎప్పటికైనా ఉంటుంది కేసీఆర్ గారు మంచి మనసుతోనే ఆలోచన చేస్తారు మీ రైతాంగానికి కూడా ఉపయోగపడే పద్ధతుల్లో నేను చెప్తాను సహకరిస్తారు కానీ మీ జేబును మేము కొట్టేస్తాం నా జేబుల వైపు మీరు చూడొద్దు అని మాట్లాడితే ఎంత అమాయకంగా ఎవరు లేరు కాబట్టి ఇప్పటికైనా అది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు ఇంకోరేమో కావచ్చు మీ పద్ధతులు మీరు మార్చుకుంటే మంచిదని చెప్పి సార్ తెలంగాణలో ఆంధ్రాలు ఉన్నారని ఆలోచిస్తున్నారు కానీ నదీ జిల్లా విషయంలో మంత్రులు ఎక్కువ మాట్లాడతారు కానీ ఈ విషయంపై కేరంబీకి లెటర్ రాస్తాను సీఎం జగన్ సార్ని ఈ ఎన్ని ఉత్తరాలైనా రాస్తూ ప్రజలు ఎక్కడైనా ఉంటారు మీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదనే దీక్ష వేయలేదు ఈ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల్ని అన్ని దేశాల ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది కేసీఆర్ సర్కార్ మొదటి రోజే చెప్పింది కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన బిడ్డలే మనం వాళ్ళని అతిథుల్లాగా చూసుకోవాలి చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అన్ని రాష్ట్రాలు మనకు సమానమే అన్ని రాష్ట్రాల ప్రజలు మనకు సమానమే ఇంకా ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలు ఇతర దేశాల ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు నిజమైన కాస్మోపాలిటన్ పట్టణం అంటే హైదరాబాద్ వింద సంస్కృతులకు ఇది కేంద్రం మన ప్రజలు అక్కడ ఆదరిస్తూ వచ్చిండ్రు వాళ్ళని 100,000 సంవత్సరాలుగా హైదరాబాదును ఇవాళ హైదరాబాద్కు ఉన్న గొప్పతనం అదే హైదరాబాద్ శోభాది దాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా మన శత్రువులు చూడాల్సిన అవసరం లేదనే మాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్లో నేను చెప్పింది కేసీఆర్ గారు దాన్ని ఇప్పటికే గట్టి అమలు చేసుకుంటారు నీ దగ్గర ఉన్న పరిపాలన ప్రజల్ని ఏం చేయాలనో మీకు ఆలోచన లేదు ఇక తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ఆలోచించక అసలే లేదు మొదలు మీ ప్రజల్ని సంతోషపరచాలి మీ రైతాంగానికి కావాల్సిన పద్ధతుల్లో ఎక్కడ అవసరం అక్కడి తెచ్చుకోండి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తన రాజకీయ చతురతను ప్రదర్శించిండు తన విజ్ఞతను ప్రదర్శించిండు మహారాష్ట్రతో మీరు 40-50 సంవత్సరాలు సాధించలేని ఒప్పందాన్ని తీసుకొచ్చిండ్రు ఇవాళ కాళేశ్వరాన్ని పూర్తి చేసి 3 ఏళ్లలోనే అద్భుతమైన ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు సృష్టించిండ్రు ఇవాళ తెలంగాణలో బీడుగుండ సస్యశ్యామలం చేసిండు ఆ పద్ధతుల్లోనే నేను ఆలోచించుకోమని చెప్పాను అంత మంచి అవకాశాన్ని వదులుకొని ఇజిక గిల్లి కజ్జాలు పెట్టుకొని మళ్ళీ పాత పాలకులు చేసిన పద్ధతులను పరిపాలన చేయాలనే ఒక నమ్మకంతో ముందు పోతున్నారు తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన కూడా వారికి ఏం లేదు ఇక ఆయన హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రుల గురించి ఆయన ఆలోచించే పని లేదు అన్ని రాష్ట్రాల ప్రజల్లాగానే వాళ్ళు మా అతిథులు వాళ్ళకి ఎక్కడైతే